తెలంగాణలో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవి కొడంగల్లో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది సరళ ఎలా ఉంది భోగీ కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 275 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది అయితే ముఖ్యంగా పట్టణాల్లో మినహాయిస్తే రూరల్లో ఎక్కువగా పోలింగ్ నమోదవుతోంది చాలా మంది ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం కొడంగల్ టౌన్లో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో ఉన్నాం ఇక్కడ ఉదయం నుంచి కూడా ఒకే రకమైనటువంటి స్థాయిలో పోలింగ్ కొనసాగుతుంది మార్నింగ్ అవర్స్లో చాలా ఎక్కువగా ఉంది ఎప్పుడైతే 7 o'clock పోలింగ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఒక 3 hours పాటు చాలా ఎక్కువ స్థాయిలో కొనసాగింది క్యూ లైన్ కూడా చాలా పెద్దగా ఉండింది 10 o'clock తర్వాత నుంచి 10 to 12 వరకు చాలా తగ్గింది కేవలం ఒక 10 మంది మించి కూడా క్యూ లైన్లో లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి క్యూ లైన్ కూడా మనం చూస్తే మెయిల్ ఓటర్స్ ఈజీగా 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఉమెన్ కూడా 10 బిలో మాత్రమే కనిపిస్తూ ఉన్నారు అయితే కాసేపటి తర్వాత మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్తున్నారు చాలా మంది ఉదయం ఓటు వేసి వాళ్ళ వల్ల పనుల నిమిత్తం వెళ్ళినటువంటి వాళ్ళు ఉండడంతో ఆ 7 to 10 మధ్యలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ప్రస్తుతం ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉండడంతో మహిళలు కానీ వృద్ధులు కానీ వీళ్ళంతా ఇప్పుడు 2 తర్వాత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది 3 నుంచి కూడా మరింత పోలింగ్ స్పీడప్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్లో మాత్రం మెన్తో పోలిస్తే విమెన్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు ఒక ప్రస్తుతం మనం చూస్తుంది 239 పోలింగ్ బూత్ దీని పక్కనే ఉన్నటువంటి 238 దగ్గర కూడా చాలా తక్కువగా పోలింగ్ క్యూలో ఉన్నటువంటి జనాలు అయితే కనిపిస్తున్నారు ఇక రూరల్ ఏరియాల్లో చాలా మంది పొలం పనుల నిమిత్తం ఉదయాన్నే 5-6 గంటలకే వెళ్ళి ఉంటారు చాలా మంది పొలాలకు వాటర్ పెట్టడం లేకపోతే పశువులకు మేత లాంటివి వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళంతా మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళంతా లంచ్ చేసుకొని ఈ తర్వాత అంటే 2-3 ఆ టైం తర్వాత వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే కేవలం ఇక 4 hours మాత్రమే టైం ఉంది కాబట్టి పోలింగ్ ఏజెంట్లు కూడా త్వరపడుతున్నారు ఎవరైతే ఓటు ఇంకా ఓటింగ్ దాకా పోలింగ్ బూత్ల దాకా రాలేదో వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరైనా వృద్ధులు లేకపోతే వికలాంగులు ఉంటే వాళ్ళ కోసం వెహికల్స్ తీసుకొని వెళ్ళి స్వచ్ఛందంగా ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కార్లు లేకపోతే ఆటోలు తీసుకొని వెళ్ళి వాళ్ళని పోలింగ్ బూత్ దాకా చేర్చే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 3 బూత్ల్లో మనం చూస్తే పోలింగ్ బాగా తగ్గిపోయింది ఒక 2 hours నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక 237 దగ్గర మాత్రం మనకు చాలా పెద్ద క్యూలోనే కనిపిస్తుంది ఇక్కడ మాత్రం ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది సో దీంతో 237 మాత్రం ఉదయం నుంచి కంటిన్యూగా క్యూలైన్ కొనసాగుతూనే ఉంది టౌన్లో మాత్రం ఒక మందకొడి పోలింగ్ మనకైతే కనిపిస్తుంది ప్రస్తుతం కొడంగల్ వ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 20.5 మాత్రమే ఉంది ఇక 2 తర్వాత మాత్రం స్పీడప్ అయ్యే అవకాశం ఉందని అటు పోలింగ్ ఏజెంట్లు కార్యకర్తలు ఇతర అభ్యర్థులు కూడా భావిస్తూ ఉన్నారు పోలింగ్ ఏజెంట్లకు పదే పదే చెప్తూ ఉన్నారు మీ దగ్గర ఉన్నటువంటి లిస్ట్ను మరీ చూస్తూ ఎవరైతే పోలింగ్ బూత్ దాకా రాలేరో వాళ్ళందరినీ కూడా కనుక్కొని పోలింగ్ బూత్ దాకా చేరవేర్చాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు సో దాంతో పోలింగ్ ఏజెంట్లు కూడా క్లియర్గా చెక్ చేస్తూ ఏ పోలింగ్ బూత్ల వారీగా చెక్ చేస్తూ వాళ్ళందరినీ ఓటు వేసేదాకా పోలింగ్ బూత్ల దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా మనకు టౌన్ వ్యాప్తంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉత్సాహంగా పోలింగ్ బూత్ల దాకా వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలను ఎత్తుకొని వచ్చి క్యూలైన్లో నిల్చొని మరీ ఓటు వేసేటటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇక రూరల్లో కంటిన్యూగా పెద్ద ఎత్తున పోలింగ్ కొనసాగుతుంది చాలామంది వృద్ధులు కూడా ఉత్సాహంగా వస్తూ ఉన్నారు పోలింగ్ బూతుల దగ్గరనే చాలాసేపు ఉంటున్నారు వాళ్ళు ఓటుకు వినియోగించుకున్న తర్వాత కూడా ఉంటూ అసలు ఎవరు గెలుస్తారు ఎలా ఉంది అనేటటువంటిది ఎంక్వైరీ చేస్తూ మరి ఒక పండగ వాతావరణం అయితే మనకు రూరల్ ఏరియాస్లో కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్న కొడంగల్ టౌన్ అదేవిధంగా భూమరాజపేట కానీ కోస్గి ఈ పట్టణాల్లో మాత్రమే కేవలం మందకొడిగా పోలింగ్ కొనసాగుతుంది ఎక్కడ చూసినా కూడా మనకు క్యూ లైన్లలో 20-30కి మించడం లేదు మరికొన్ని బూతుల్లో ఏకంగా ఇందాక మనం చూసినటువంటి పోలింగ్ స్టేషన్ మాదిరిగా కేవలం 10 బిలో మాత్రమే ఉంటున్నారు సో ఇప్పుడు ఏమైనా స్పీడప్ అందుకుంటుందా లేదా చూడాల్సినటువంటి అవకాశం అయితే ఉంది కొడంగల్ టౌన్ వ్యాప్తంగా ఇప్పటివరకు అయితే 20.5 అంటే చాలా తక్కువగానే భావిస్తున్నారు గతంలో పోలిస్తే ఇప్పటివరకే చాలా 50% కూడా దాటేది గత అసెంబ్లీ ఎన్నికల్లో 1 o'clock వరకే 50% దాకా కూడా జరిగిందని చెప్తున్నారు మరి ఇప్పుడు 20% అంటే చాలా తక్కువగా ఉంది కాబట్టి వెంటనే స్పీడప్ చేయడమా వాళ్ళని అందరినీ కూడా పోలింగ్ బూత్ల దాకా తీసుకొని రావడానికి అటు అన్ని పార్టీలు అభ్యర్థులు కూడా కృషి చేస్తూ ఉన్నారు మరి 1 తర్వాత ఇప్పుడు ఏమైనా వచ్చేటటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి చాలామంది ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ చాలా ఎండ తీవ్రత కూడా భయంకరంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కేవలం ఇటువైపు ఉన్నటువంటి 238-239 ఇక్కడ మాత్రమే కాస్త క్యూ లైన్ ఉన్నా కూడా నిల్చోవడానికి నీడ ఉంది వెనకవైపు మనం 237 వైపు కనుక చూస్తే ఎండలోనే నిల్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎండ తీవ్రత తగ్గితే ఒకవేళ 3 తర్వాత కొంతమంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది
ఎవరైతే మహిళలు వృద్ధులు ఉన్నారో చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఉదయాన్నే 7 o'clock కే పోలింగ్ బూత్ కు చేరుకున్నారు ఎలాంటి క్యూ లైన్ లేకుండా అప్పుడే వెంట వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎందుకంటే 12 దాటితే ఎండ తీవ్రత చాలా ఉంటుంది కాబట్టి మహిళలు గాని లేకపోతే వృద్ధులు ఎవరైనా బాలింతలు ఉన్నా లేకపోతే చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది క్యూ లైన్ లో ఎక్కువ సేపు నిల్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళంతా ఉదయాన్నే 10 లోపే ఓటు హక్కును వినియోగించుకొని వెళ్లిపోయారు ఇప్పుడు మాత్రం మనకు చాలా తక్కువగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా పోలింగ్ బూత్లన్నీ కేవలం 10 మంది అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నా కూడా ఒక 3 గంటల తర్వాత మాత్రం మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సీనే మనకు చెప్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి 3 పోలింగ్ బూతుల్లో కూడా కేవలం చాలా తక్కువ జనాలు మాత్రమే ఉన్నారు ఒక పోలింగ్ బూత్లో మాత్రమే 20-30 మెంబర్స్ వరకు మనకు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ ఈ టౌన్లో చాలా మంది ఈ ఎండ తీవ్రత తగ్గితే ఒకవేళ 2-3 ఆ టైం తర్వాత వచ్చేటటువంటి అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి అప్పటి నుంచి పోలింగ్ పర్సంటేజ్ ఏమైనా పెరుగుతుందో చూడాలి కానీ రూరల్ ఏరియాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది టౌన్లో కంటే ఎక్కువ స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ అయితే మనకు నమోదవుతూ ఉంది చాలా మంది అటు పొలం పనులకు వెళ్ళినటువంటి వాళ్ళైనా కూడా వెంటనే వచ్చి ఓటాకును వినియోగించుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి పనుల కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు లేకపోతే ఉదయాన్నే ఓటాకు వినియోగించుకున్న తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు కొంతమంది పూర్తిగా పనులకు స్వస్తి చెప్పి ఓటింగ్ అనేది మన హక్కు మాదిరిగా భావిస్తూ ఒక పండగ వాతావరణం అయితే రూరల్ ఏరియాస్లో కనిపిస్తుంది సేమ్ మనం హైదరాబాద్లో ఎలాంటిది అయితే చూస్తూ ఉన్నామో అదే సిచ్యువేషన్ అయితే ఈ కొడంగల్ టౌన్లో మనకు కనిపిస్తుంది ఎక్కడ పోలింగ్ బూత్లో చూసినా కూడా పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మిగతా వ్యక్తుల కంటే యంగ్స్టర్స్ చాలా ఎక్కువ స్థాయిలో వస్తున్నారు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఉత్సాహంగా వచ్చి ఓటు వేయడం వాళ్ళంతా సింబల్ చూడడం వాళ్ళు ఫొటోస్ దిగి వాళ్ళ వాట్సాప్ స్టేటస్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు మేము ఓటు హక్కును వినియోగించుకున్నాం మరి మీరు కూడా రండి ఓటు వేయండి అని చెప్పి చూస్తూ ఉన్నాం చాలాసార్లు ఇంతకుముందు పోలింగ్ డే అనగానే హాలిడే వాతావరణం మనకు కనిపించేది కానీ ఈసారి యంగ్స్టర్స్ పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళు క్లియర్ కట్గా మెసేజ్ కూడా ఇస్తున్నారు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కొంతమంది యంగ్స్టర్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను తామే స్వయంగా వాళ్ళకు ఉన్నటువంటి వెహికల్స్లో తీసుకొని వచ్చి దగ్గరుండి ఓటు వేయించి మరీ తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే మనకు ఇంకొక 2 hours వరకు ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది చాలా మందకొడిగా అయితే పోలింగ్ జరిగే అవకాశం ఉంది 3 తర్వాత ఏమైనా పెరుగుతుందా అనేది అయితే చూడాల్సి ఉంది అటు పార్టీ అభ్యర్థులు కానీ లేకపోతే వీళ్ళంతా భావిస్తుంది ఒకటి ఒక 3 తర్వాత ఏం జరుగుతుందా 3 తర్వాత అయినా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా అనేది భావిస్తూ ఉన్నారు మరి పోలింగ్ ఏజెంట్లు ఇప్పటి వరకు ఉన్నటువంటి లిస్ట్ అంతా బేరీజ్ వేసుకునే పనిలోనే ఉన్నారు ఎందుకంటే ఇంత పెద్ద కొడంగల్ టౌన్లో అందులోనూ హోరాహోరీ పోరీ జరుగుతున్నటువంటి టైంలో ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటేనే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది పోలింగ్ పర్సంటేజ్ ఇంత తక్కువగా నమోదయ్యే కొద్దీ అభ్యర్థుల్లో ఒక ఆందోళన కూడా మొదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ ఎవరైతే వినియోగించుకున్నారో ఓటు హక్కు లేదా ఎవరు ఇంకా ఇంటికే పరిమితం అయిపోయారు ఒకవేళ వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి కాల్స్ చేయడం వాళ్ళందరినీ ఓటింగ్ దాకా తీసుకొని వచ్చేందుకు వాళ్ళంతా ట్రై చేస్తున్నారు భోగి థ్యాంక్ యూ రవి